Hello everyone, welcome back to my YouTube channel Dj Lattu. Sorry friends, video vetaniki chala late ayindi. Actually new year pannalalo undipoyina and ika chala baita sound gurinchi kuda inquiry chestunna. So ippudu nunchi back to back meeku videos vastayi. Weekly almost twice videos upload cheyalaga chustunta. And main ga vachesi YouTube lo adugutunnaru meeru ee laptop use chestunnaru DJI kosam ani. Actually nenu use chesedi just chinna laptop. ఇంతకు ముందు కంటే మ్యాక్బుక్ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చేసి నా కడ డెల్ ఉంది. ఈ డెల్ అంత ప్రెసెంట్ అయితే యూజ్ చేస్తున్నాను. క్లబ్ లో కూడా ఇదే వాడుతున్నా. రికార్డ్ బాక్స్ దీంట్లో ఓకే వర్క్ చేస్తుంది. దీంతో వచ్చేసి స్టోరేజ్, ఇది 5th generation i5 అండ్ 1 TB స్టోరేజ్ ఉంది దీంట్లో. సో నాకు నార్మల్ గా పే చేయడానికి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకవేళ ల్యాప్టాప్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక హైలీ ప్రొఫెషనల్ లాగా వీడియోస్ కానీ అండ్ విజువల్స్ కానీ డీజేయింగ్ కానీ యూజ్ చేయాలనుకుంటే ఐ కెన్ ప్రిఫర్ మ్యాక్ బుక్. ఎందుకంటే మ్యాక్ చాలా మంచి ల్యాప్టాప్ అది. దాంట్లో ఒక స్ట్రక్గా మెయిన్గా ఏదైనా మనం ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడో స్ట్రక్ కాలే నేను యూజ్ చేసినప్పుడు అయితే. అండ్ మ్యాక్లో వచ్చేసి గ్రాఫిక్ కార్డు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి నువ్వు ఒకవేళ విజువల్స్ చేయాలనుకుంటే మాత్రం పక్కా మ్యాక్ తీసుకోండి. మ్యాక్బుక్లో చాలా మంచి అప్డేట్స్ వస్తుంటాయి. లైక్ మీరు దాంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఒకటే ఒకటి మనం ఏదైనా పర్చేస్ చేసుకోవాలి. సో క్రాక్ వర్షన్స్ అనేది నాకు అసలు రావు. మీరు ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే మ్యాక్బుక్ తీసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా అన్ని బై చేయాల్సిందే. ఎందుకంటే యాపిల్ అనే సపరేట్ సాఫ్ట్వేర్ కాబట్టి సో మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ మ్యాక్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా బడ్జెట్ అనేది ఒక సర్టన్ బడ్జెట్ పక్కన పెట్టుకొని మ్యాక్బుక్ తీసుకోండి. లేదనుకుంటే నార్మల్గా డీజేకి లైక్ బయట ఏదైనా యూజ్ చేయడానికి వర్చువల్ రియాలిటీ యూజ్ చేయడానికి మీరు ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే మాత్రం మినిమం ఇప్పుడు వచ్చిన దాన్ని బట్టి 5th generation నుంచి 500 GB కానీ 1 TB కానీ లేకపోతే 250 GB కానీ మీకు సరిపోతుంది. నాకు ప్రాపర్గా ప్లే చేయడానికి అయితే ఇది మీకు సరిపోతుంది. ఒకవేళ మరీ బడ్జెట్ ఫ్రెండ్లీగా కాకుండా మరీ హైలో వెళ్ళి కొంచెం నేను మంచి విజువల్స్ ప్లే చేస్తామన్నా అంటే మాత్రం ఖచ్చితంగా మ్యాక్బుక్ తీసుకోండి. లేదు అంటే మాత్రం డెల్ కానీ లినోవో హెచ్పీ ఏదైనా కానీ మంచి స్టోరేజ్ మంచి ర్యామ్ 8 GB లేకపోతే 16 GB ర్యామ్ ఉండి గ్రాఫిక్ కార్డ్ ఒక 2 4 లేకపోతే 8 ఉంటే ఇంకా మీకు మంచిగా ప్లేయింగ్ లో మీకు చూడడానికి గ్రాఫిక్ కార్డ్ మీద మంచిగా డిజైనింగ్ ఉంటుంది. అండ్ మనకు వస్తుంది మన వేవ్ ఉంటుంది కదా అది కూడా చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది. అండ్ సాంగ్ సెలెక్షన్ కి కూడా వీడియో అనేది వీడియోగ్రాఫిక్ కూడా మంచిగా ఉపయోగపడుతుంది. సో ఒకవేళ డిజైన్ మాత్రం నేర్చుకోవాలని పక్క ప్రొఫెషనల్ పెద్ద లెవెల్ కి వెళ్ళాలంటే మాత్రం తీసుకునేదైనా మంచిదే తీసుకోండి. మ్యాక్బుక్ తీసుకోండి, బడ్జెట్ బట్టి చూసుకొని మ్యాక్బుక్ చూస్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి చాలా మంది అడుగుతారు కదా ఇన్నా ఇది సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ కొనొచ్చా కొనొచ్చా అని. కొనొచ్చు, బట్ చూసుకొని కొనండి. ఏది కొన్నా కూడా చూసుకోండి దాని స్టోరేజ్ ఎంత ఉంది, దాని బ్యాటరీ రీసైకిలింగ్ ఎంత ఉంది. సో ఇలాంటివన్నీ చూసుకొని కొన్నారంటే మీకు మంచి ల్యాప్టాప్ మంచి ప్రైస్ లో చాలా చోట్ల వస్తుంది. యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోకి వచ్చేసి నేను చాలా మోడల్స్ కానీ ఈ ల్యాప్టాప్లలో ఎలా డీజేయింగ్ చేపిస్తారు లేకపోతే నా క్రాస్ ఓవర్తో అట్లా మీకు కొత్త కొత్త వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మాత్రం వచ్చేసి ల్యాప్టాప్ల ఏది తీసుకోవాలంటే మాత్రం బేసిక్ ల్యాప్టాప్ అయితేనేమో డెల్ కానీ లెనోవో కానీ నార్మల్ స్టోరేజ్ ఉన్నది, రికార్డ్ బాక్స్ అండ్ మన వర్చువల్ డీజే ప్లే చేసుకోవాలంటే మాత్రం నార్మల్ ల్యాప్టాప్ చాలు. లేదు నేను సరాటో ప్లే చేసి కొంచెం విజువల్స్ ఎక్కువ ప్లే చేసుకొని నేను ఇంకా హైలీ ప్రొఫెషనల్ వెళ్తా అంటే మాత్రం ప్రిపేర్ చేసుకోండి. ఈ రెండు ఆప్షన్లలో మీరు ఏ కేటగిరీలో చూసుకుని దానికి తగ్గట్టు మీరు ల్యాప్టాప్ తీసుకుంటే ఇట్స్ వర్క్. అండ్ ముందు ముందు ఇంకా మంచి అప్డేట్స్ ఇస్తుంటా. సో ఇలాగే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ సపోర్ట్ కూడా గట్టిగా చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.